Hi viewers, you are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Banu. Me go chesi 50 253 ane pages teesinatlayite pado samajo ante dani gurinchi telusukondi anesi cheptunaru. ముందు ఇది తెలుసుకోవాలంటే ఇది ఏంటి అనేది మనము తెలుసుకుందాం ఫస్ట్. దో వర్ణోం కే మేల్ సే బనే హై ఐసే అక్షర సంయుక్త అక్షర కహలేతే హై. అంటే ఏంటంటే వర్ణోం అంటే ఏంటంటే వర్ణాలు అంటే అంటే అక్షరాలు అన్నమాట. రెండు అక్షరాలు కలిస్తే దాన్ని ఐసే అక్షర సంయుక్త అక్షర కహలేతే హై. అంటే సంయుక్త అక్షర, సంయుక్త అంటే ఏంటంటే మిక్సింగ్ అని అర్థం అన్నమాట. ఆ రెండు కలయికని ఏమంటారంటే రెండు అక్షరాల కలయికని ఏమంటారంటే సంయుక్త అక్షర కహలాతే అని అంటారు. ఆ యొక్క సంయుక్త అక్షరాలు ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అనేటువంటి మనం చూద్దాము. క ప్లస్ షా కలిస్తే క్షా అనేటువంటి అక్షరంగా మారింది. నెక్స్ట్ తా ప్లస్ రా కలిస్తే త్రా. నెక్స్ట్ జా ప్లస్ జ్ఞా అనేటువంటి కలిస్తే జ్ఞాగా మారింది. నెక్స్ట్ సా ప్లస్ రా కలిస్తే శ్రా. నెక్స్ట్ క్షణ్ చిత్ర యజ్ఞ శ్రమ్ అనేటువంటి ఆ యొక్క సెంటెన్సెస్ చూడండి. అంటే జస్ట్ వచ్చేసి ఆ యొక్క పదాలని గమనించండి. నెక్స్ట్ కా ప్లస్ యా కలిస్తే క్యా, గా ప్లస్ వా కలిస్తే గ్వా, మా ప్లస్ యా కలిస్తే మ్యా, క్యా గ్వాలా మ్యాన్. అంటే వీటిని సంయుక్తాక్షర అని అంటారు. అంటే మిక్సింగ్ లెటర్స్ అంటే మిక్స్డ్ దాంట్లోని హల్లులను ఏమంటారంటే ఒక అక్షరము ఇంకొక అక్షరము వేరువేరుగా ఉంటుంది. ఆ యొక్క అక్షరాల కలయికని ఏమంటారంటే సంయుక్తాక్షరం అని అంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఆ యొక్క పేజ్ కానీ తీసినట్లయితే వాటిలో ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట కక్ష అంటే క్లాస్, తరగతి. నెక్స్ట్ పక్షి, బర్డ్ పక్షి. నెక్స్ట్ యజ్ఞ, సాక్రిఫైస్ అంటే యజ్ఞాన్ని చేసి సాక్రిఫైస్ అని అంటారు. నెక్స్ట్ ఛాత్ర, స్టూడెంట్. ఛాత్ర అంటే ఎవరంటే స్టూడెంట్, విద్యార్థులు. నెక్స్ట్ పత్ర అంటే లెటరు. నెక్స్ట్ విజ్ఞాన్, సైన్స్, విజ్ఞానము అని అంటారు. నెక్స్ట్ జ్ఞాని, నాలెడ్జ్ పర్సన్ అంటే జ్ఞాని, ఈ యొక్క అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అని అర్థము. నెక్స్ట్ పుత్ర అంటే సన్. నెక్స్ట్ శత్రు, ఎనిమి. ఎనిమి అంటే ఆ యొక్క శత్రువుని ఏమంటారంటే శత్రువు అని అంటారు. నెక్స్ట్ పక్ష అంటే సైడ్ అని అర్థము. నెక్స్ట్ మిత్ర, ఫ్రెండ్. మిత్ర అంటే స్నేహితుడు. నెక్స్ట్ సాక్షి, విట్నెస్ అంటే సాక్షి, సాక్షి అనేటువంటిది అర్థము. నెక్స్ట్ సుందర అక్షరమే లిపి అంటే ఈ యొక్క అక్షరాన్ని, ఈ యొక్క పదాలను వచ్చేసి అందముగా రాయండి అంటే కాపీ రైటింగ్ చేయండి. పక్ష, కక్ష అంటూ చెప్తూ రాయండి. పత్ర, జ్ఞాని, శ్రమిక్, నక్షత్రని నీట్గా అందమైనటువంటి అక్షరాలతో రాయండి మరలా. నెక్స్ట్ చిత్ర దేగర్ వాక్య పూరాకరో, ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బొమ్మని గుర్తించి ఆ యొక్క డాష్లో ఏమొస్తుంది అనేటువంటి మనం చూద్దాము. అంటే ఆ యొక్క ఫిల్ చేయండి అంటున్నారు. ఛాత్రమే పడితే హై. ఛాత్ర అంటే పిల్లలు ఎక్కడ చదువుతారు మనము? కక్ష. కక్ష అంటే ఇక్కడ తరగతిలో చదువుతారు. సో కక్ష అని రాయాలి. ఆ యొక్క బొమ్మ వేస్తున్నారు. ఆ యొక్క బొమ్మ ఏంటది? రూమ్ మాదిరిగా వేస్తున్నారు. అంటే రూమ్ అంటే ఏంటి? కక్ష, తరగతిలో చదువుతున్నారు. నెక్స్ట్ ఋషి ఒక యజ్ఞం బొమ్మని వేస్తున్నారు. ఆ యొక్క దాన్ని ఏమంటారు? యజ్ఞకర్త. హాయ్ ఋషి. ఋషి వచ్చేసి యజ్ఞాలు చేస్తారు కాబట్టి ఋషి యజ్ఞకర్త. హాయ్. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఒక తిరంగా అంటే ఒక ఫ్లాగ్ వేస్తున్నారు. మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ను వేస్తున్నారు అక్కడ. ఆ యొక్క ఇండియన్ ఫ్లాగ్లో వచ్చేసి మూడు రంగులు ఉన్నాయి. దాని గురించి హిందీలో ఏ విధంగా చెప్తాము అనేటువంటి రాయమంటున్నారు అనమాట. తిరంగా మీరు రంగు బరో ఇస్కే బారమే లిఖు అంటే కలర్స్ వేయండి. ఆ యొక్క కలర్స్ గురించి మీరు కాస్త రాయండి అని చెప్తున్నారు. యా తిరంగా జెండా హాయ్. అది వచ్చేసి మూడు రంగుల జెండా. తిరంగా అంటే ఏంటంటే మూడు. నెక్స్ట్ సబ్సే ఊపర్ కేసరియా రంగ్ హాయ్. పైన వచ్చేసి మొట్టమొదట ఎవరున్నారంటే కేసరి ఆరెంజ్ కలర్ రంగు ఉంది. బీచ్ మే సఫేద్ రంగు హోతా హాయ్. బీచ్ మే, బీచ్ అంటే మధ్యలో, సఫేద్ అంటే తెలుపు, తెలుపు రంగులో ఉంది. నీచే హరా రంగ్ హోతా హాయ్. కింద వచ్చేసి పచ్చ కలర్లో ఉంది. బీచ్ మీ అశోక్ చక్ర బీ హాయ్. అది కాకుండా వచ్చేసి మధ్యలో వచ్చేసి ఆ వైట్లో ఏమున్నది? ఒక అశోకుని యొక్క
చక్రం వచ్చేసి బ్లూ కలర్ లో ఉన్నది. బీచ్ మీ అశోక్ చక్ర బీ హై అంటే మధ్యలో వచ్చేసి అశోక చక్రం కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క లెసన్ కంప్లీట్ గా పూర్తయింది. నెక్స్ట్ క్లాస్ లో మనము చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.